హాయ్ ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెన్ ఇంగ్లీష్ విత్ జోష్ టుడే వి విల్ లెన్ అబౌట్ డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ రోజూ వాడే చిన్న చిన్న వాక్యాలు ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ నువ్వు ఏం చేయబోతున్నావు నువ్వు ఏం చేయబోతున్నావు ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ గోయింగ్ టు వాట్ ఆర్ యూ గోయింగ్ టు అంటే ఏం చేయబోతున్నావు ద నెక్స్ట్ వన్ అతడు ఎక్కడి నుండి వచ్చాడు అతడు ఎక్కడి నుండి వచ్చాడు ఇంగ్లీష్లో వేర్ హ్యాజ్ హీ ఫ్రమ్ వేర్ హ్యాజ్ హీ కమ్ఫ్రమ్ ద నెక్స్ట్ వన్ నేను తనకి ఉదయం నుండి ఫోన్ చేస్తున్నాను నేను తనకి ఉదయం నుండి ఫోన్ చేస్తున్నాను ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ కాలింగ్ హెయిర్ సిన్స్ మార్నింగ్ ఐ హ్యావ్ బీన్ కాలింగ్ హెర్ సిన్స్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి నేను ఫోన్ చేస్తున్నాను ఐ హ్యావ్ బీన్ కాలింగ్ తనకి హెర్ ఈ విధంగా చెప్పవచ్చు ఐ హ్యావ్ బీన్ కాలింగ్ హెర్ సిన్స్ మార్నింగ్ ద నెక్స్ట్ వన్ అతడు కనీసం నడవలేడు అతడు కనీసం నడవలేడు ఇంగ్లీష్లో హీ కాంట్ ఈవెన్ వాక్ హీ కాంట్ ఈవెన్ వాక్ కనీసాన్ని ఈవెన్తో యూస్ చేయవచ్చు ద నెక్స్ట్ వన్ నీకు ఏమీ జరగదు నీకు ఏమీ జరగదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో ఇంగ్లీష్ ఈ విధంగా చెప్పాలి నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ నీకు ఏమీ జరగదు ద నెక్స్ట్ వన్ నేను నిన్ను కలవడానికి మళ్ళీ వస్తాను నేను నిన్ను కలవడానికి మళ్ళీ వస్తాను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ కమ్ టు మీట్ అగైన్ ఐ విల్ కమ్ టు మీట్ అగైన్ నిన్ను కలవడానికి టు మీట్ ఎగైన్ అంటే మళ్ళీ అని చెప్పడానికి ఎగైని యూజ్ చేస్తాం సీదా నెక్స్ట్ వన్ నేను పొరపాటు చేశానా నేను పొరపాటు చేశానా ఇంగ్లీష్లో హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ హ్యావ్ ఏ మేడే మిస్టేక్ అంటే మిస్టేక్ని ఇంగ్లీష్లో పొరపాటు హ్యావ్ ఏ మిస్టేక్ అంటే నేను పొరపాటు చేశానా సీదా నెక్స్ట్ వన్ ఇదంతా ఎవరు చేస్తున్నారు ఇదంతా ఎవరు చేస్తున్నారు హూ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్ హూ ఈజ్ డూయింగ్ ఆల్ దిస్ అంటే ఇదంతా హూ ఈజ్ డూయింగ్ అంటే ఎవరు చేస్తున్నారు ఆల్ దిస్ అంటే ఇదంతా ద నెక్స్ట్ వన్ నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దీని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ నో వన్ టు సపోర్ట్ మీ దేర్ ఈజ్ నో వన్ టు సపోర్ట్ మీ సపోర్ట్ చేయడానికి అని చెప్పడానికి టు సపోర్ట్ ఎవరూ లేరు దేర్ ఈజ్ నో వన్ ద నెక్స్ట్ వన్ ఇది వాదించుకునే సమయం కాదు ఇది వాదించుకునే సమయం కాదు అని చెప్పే సందర్భాలలో దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు ఆర్గ్యూ దిస్ ఈజ్ నాట్ ద టైం అంటే ఇది సమయం కాదు వాదించుకోవడానికి టు ఆర్గ్యూ ద నెక్స్ట్ వన్ నువ్వు లేకుండా నేను ఎలా జీవించాలి నువ్వు లేకుండా నేను ఎలా జీవించాలి హౌ షుడ్ ఐ లివ్ వితౌట్ యూ హౌ షుడ్ ఐ లివ్ వితౌట్ యూ నువ్వు లేకుండా వితౌట్ యూ ఎలా జీవించాలి హౌ షుడ్ ఐ లివ్ ద నెక్స్ట్ వన్ నన్ను ఇలా శిక్షించకు నన్ను ఇలా శిక్షించకు ఇంగ్లీష్లో డోంట్ పనిష్ మీ లైక్ దిస్ డోంట్ పనిష్ మీ లైక్ దిస్ అంటే ఇలా నన్ను శిక్షించకు డోంట్ పనిష్ మీ శిక్షించడాన్ని ఇంగ్లీష్లో పనిష్ అని అంటాం సి ద నెక్స్ట్ వన్ నాకు రిమోట్ ఇవ్వు నాకు రిమోట్ ఇవ్వు ఇంగ్లీష్లో గివ్ మీ ద రిమోట్ గివ్ మీ ద రిమోట్ సి ద నెక్స్ట్ వన్ నువ్వు అతడిని ఎలాగైనా ఒప్పించాలి నువ్వు అతడిని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా యూ షుడ్ కన్విన్స్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ యూ షుడ్ కన్విన్స్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎలాగైనా ఎలాగైనా అని ఇంగ్లీష్లో ఎట్ ఎనీ కాస్ట్ అని అంటాం నువ్వు అతడిని ఒప్పించాలి యూ షుడ్ కన్విన్స్ హిమ్ ఒప్పించడాన్ని కన్విన్స్ అని అంటాం ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు సీదా నెక్స్ట్ వన్ రెండు రోజుల తర్వాత అతడు వస్తాడు రెండు రోజుల తర్వాత అతడు వస్తాడు ఇంగ్లీష్లో హీ విల్ కమ్ ఆఫ్టర్ టూ డేస్ హీ విల్ కమ్ ఆఫ్టర్ టూ డేస్ అంటే రెండు రోజుల తర్వాత అతను వస్తాడు హీ విల్ కమ్ ద నెక్స్ట్ వన్ నిదానంగా చెప్పండి నిదానంగా చెప్పండి ఇంగ్లీష్లో ఇట్ స్లోలీ సే ఇట్ స్లోలీ సే ఇట్ అంటే చెప్పండి నిదానంగా స్లోలీ సీదా నెక్స్ట్ వన్ నిజమే చెప్పు నిజమే చెప్పు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి టెల్ ద ట్రూత్ ట్రూత్ ఇంగ్లీష్లో నిజం చెప్పడాన్ని టెల్ ద ట్రూత్ అని అంటాం సీదా నెక్స్ట్ వన్ ఆమె మాట వినండి ఆమె మాట వినండి ఇంగ్లీష్లో లిజన్ టు హెర్ లిజన్ టు హెర్ అంటే ఆమె మాట వినండి ద నెక్స్ట్ వన్ స్పష్టంగా చెప్పండి స్పష్టంగా చెప్పండి సే క్లియర్లీ సే క్లియర్లీ క్లియర్లీ అంటే స్పష్టంగా సరిగ్గా చెప్పండి సరిగ్గా చెప్పండి అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో సేయిట్ రైట్ ఇట్ రైట్ అంటే సరిగ్గా చెప్పండి ద నెక్స్ట్ వన్ మీరు చెప్పింది నిజమే మీరు చెప్పింది నిజమే అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో ఆర్ రైట్ ఆర్ రైట్ ద నెక్స్ట్ వన్ ఇంకా చెప్పు ఇంకా చెప్పు టెల్ మీ మోర్ టెల్ మీ మోర్ అంటే ఇంకా చెప్పు సి ద నెక్స్ట్ వన్ మరికొంత చెప్పు మరికొంత చెప్పు ఇంగ్లీష్లో టెల్ మీ సంథింగ్ ఎల్స్ టెల్ మీ సంథింగ్ ఎల్స్ అంటే ఇంకొంచెం చెప్పు మరికొంత చెప్పు సి ద నెక్స్ట్ వన్ ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి ఇంగ్లీష్లో ఎల్స్ టు సే ఎల్స్ టు సే అంటే ఇంకేం ఇంకేం ఇంగ్లీష్లో వాటల్స్ చెప్పాలి టు సే ద నెక్స్ట్ వన్ చెప్పినప్పుడు విను చెప్పినప్పుడు విను లిజన్ వెన్ టోల్డ్ లిజన్ వెన్ టోల్డ్ చెప్పినప్పుడు వెన్ టోల్డ్ విను లిజన్ ద నెక్స్ట్ వన్ నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా ఇంగ్లీష్లో కెన్ యూ సే కెన్ యూ సే ద నెక్స్ట్ వన్ ఆమె చెప్పింది ఆమె చెప్పింది షీ సెడ్ షీ సెడ్ అతను చెప్పాడని చెప్పడానికి హీ సెడ్ మీరు చెప్పారని చెప్పడానికి యూ సెడ్ మీరే చెప్పండి అని చెప్పే సందర్భాలలో టెల్ యువర్ సెల్ఫ్ టెల్ యువర్ సెల్ఫ్ ద నెక్స్ట్ వన్ నాకు ఏమీ చెప్పకు నాకు ఏమీ చెప్పకు ఇంగ్లీష్లో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ నాకు ఏమీ చెప్పకు ఏమి అంటే ఎనీథింగ్ ద నెక్స్ట్ వన్ నువ్వు చెప్పేది నిజమేనా నువ్వు చెప్పేది నిజమేనా ఈజ్ వాట్ యూ సే ట్రూ ఈజ్ వాట్ యూ సే ట్రూ ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు ఎవరూ చెప్పలేదు ఎవరూ చెప్పలేదు ఇంగ్లీష్లో నో వన్ సెడ్ నో వన్ సెడ్ అంటే ఎవరూ చెప్పలేదు మీరు చెప్పారు మీరు చెప్పారు ఇంగ్లీష్లో యూ డోంట్ సే యూ డోంట్ సే సి ద నెక్స్ట్ వన్ మీరు చెబితే చెప్పండి మీరు చెబితే చెప్పండి అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా ఇంగ్లీష్లో సే ఇట్ ఇఫ్ యూ సే ఇట్ సే ఇట్ ఇఫ్ యూ సే ఇట్ సి ద నెక్స్ట్ వన్ నీకు ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు ఇంగ్లీష్లో హూ టోల్ యూ హూ టోల్ యూ చెప్పడాన్ని ఇన్ని విధాలుగా మనం చెప్పవచ్చు నేను చెప్పను ఐ వోంట్ సే ఐ వోంట్ సే మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు సే ఇట్ ఎగైన్ ఇట్ ఎగైన్ చెప్పింది చాలు చెప్పింది చాలు ఎన్ఎఫ్ సెడ్ ఎన్ఎఫ్ సెడ్ ఎలా జరిగిందో చెప్పండి ఎలా జరిగిందో చెప్పండి టెల్ మీ హవ్ ఇట్ హ్యాపెండ్ టెల్ మీ అంటే చెప్పండి హవ్ ఇట్ హ్యాపెండ్ అంటే ఎలా జరిగింది అని చెప్పే సందర్భాలలో Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.